మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ ఎక్స్టెన్షన్ కు రెడీ అవుతోంది సర్కార్. దీనికి సంబంధించిన డిపిఆర్ ప్రిపేర్ చేయమని హెచ్ఎంఆర్ అధికారులకు సూచించారు సిఎస్ ఎస్పీ సింగ్. మరోవైపు ఫస్ట్ ఫేజ్ 30 కిలోమీటర్ల వరకు త్వరలో ఫీడర్ బస్సులను తెచ్చేందుకు హెచ్ఎంఆర్ ఆర్టీసీలు ప్లాన్ చేస్తున్నాయి. దీనికి సంబంధించిన సర్వే చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ పొడిగింపుపై నజర్ పెట్టింది ప్రభుత్వం. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టును తయారు చేయాలని హెచ్ఎంఆర్ అధికారులకు సూచించారు సిఎస్ ఎస్పీ సింగ్. త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి సెకండ్ ఫేజ్ ఎక్స్టెన్షన్పై నివేదిక ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. జూన్2 కల్లా ఫస్ట్ ఫేజ్లో మిగిలిన రూట్లలో మెట్రో సర్వీసుల్ని అందుబాటులోకి తేవాలన్నారు. సెక్రటేరియట్లో జరిగిన రివ్యూ మీటింగ్లో హైదరాబాద్ మెట్రో అధికారులు, ఆర్టీసీ అధికారులతో పాటు జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అధికారులు పాల్గొన్నారు. మరోవైపు మెట్రో రైళ్లు నడుస్తున్న రూట్లలో త్వరలో ఎలక్ట్రిక్ వెహికల్స్, పొల్యూషన్ ఫ్రీ ఫీడర్ బస్ సర్వీసుల్ని అందుబాటులోకి తేవాలని మెట్రో అధికారులకు సూచించారు సిఎస్. ఫీడర్ బస్లను, లాస్ట్ మైల్ కనెక్టివిటీ కాన్సెప్ట్ను త్వరగా మెట్రో ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలన్నారు. మెట్రో ప్రయాణం తర్వాత కాలనీలకు వెళ్లేవారి కోసం స్టేషన్ వైజ్గా మ్యాపింగ్ విత్ ఫ్రీక్వెన్సీ డీటెయిల్స్ తెలుసుకోవాలన్నారు. అలా అయితే మెట్రో ట్రైన్ టైమింగ్స్కు తగ్గట్టుగా ఫీడర్ బస్సులను నడపొచ్చన్నారు సిఎస్. ఇప్పుడు నడుస్తున్న నాగోల్ టు మియాపూర్ 30 కిలోమీటర్ల స్ట్రెచ్తో పాటు అమీర్పేట్ టు ఎల్బీనగర్ 16 కిలోమీటర్లు, అమీర్పేట్ టు హైటెక్ సిటీ 10 కిలోమీటర్లు, జేబీఎస్ టు ఎంజీబీఎస్ 9 కిలోమీటర్లు, మొత్తం 35 కిలోమీటర్ల లైన్ పనులు కూడా పూర్తి చేసి ఈ ఏడాది జూన్ కల్లా అందుబాటులోకి తేవాలని మీటింగ్లో చర్చించారు.